నమస్కారం అండి. ఈరోజు మనం చిరుధాన్యాల విశిష్టత, వాటి ఉపయోగాలు ఏందో తెలుసుకుందాం. ముఖ్యంగా చిరుధాన్యాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి, ఎందుకంటే అవి ఒక ఔషధంలాగా పనిచేస్తాయి. ఔషధంలాగా ఎందుకు పనిచేస్తాయి అంటే, ఏదైనా ఒక ఆహారంలో అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్, అందులో ఉన్న ఫైబర్ నిష్పత్తి 10 నిష్పత్తి లోపల ఉంటే వాటికి రోగాన్ని తగ్గించే శక్తి వస్తుంది. అందుకే చిరుధాన్యాలు, మీరు గుర్తుంచుకోండి, మీరు మామూలుగా బియ్యం కానీ గోధుమలు కానీ వీటిని ఏమంటారంటే నష్టక ధాన్యాలు, ఎందుకంటే అవి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఉన్న జనం ఎక్కువ వాటిని ఎక్కువ తింటున్నారు, తక్కువ పని చేస్తున్నారు. అవి అరగకుండా మన శరీరంలో ఎక్కువ గ్లూకోజ్ ప్రొడ్యూస్ జరిగి అంటే ఎక్కువ వచ్చి మనకి ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే వాటిని నష్టక ధాన్యాలు. తటస్థ ధాన్యాలు ఏంది, మనకి సజ్జలు, వరిగలు, జొన్నలు, ఇవన్నీ తటస్థ ధాన్యాలు. చిరుధాన్యాలు అంటే మీరు ఈ ఫుడ్ తినటం వల్లే మీ రోగాలు తగ్గాలి. అలా తగ్గాలంటే నేను ఇందాక చెప్పిన ఏదైతే ఆహారంలో దానిలో ఉన్న కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అనేది దానిలో ఉన్న 2 నిష్పత్తి 10 లోపల ఉంటే రోగాన్ని తగ్గించే శక్తి వాటికి వస్తుంది. కాబట్టి చిరుధాన్యాలు అంటే ఏంది, కొర్రలు, ఊదలు, అరికలు, సామలు, అండుకూరలు. ముఖ్యంగా అందులో ముఖ్యంగా ఫస్ట్ది కొర్రలు. కొర్రలు మనం చూసుకున్నట్లయితే ఈ చిరుధాన్యాలను మీరు ఇలా చూడొచ్చు, వీటిని కొర్రలు అంటారు. ఇలా మీరు కలర్ కూడా చూడొచ్చు కొర్రలు. ఈ కొర్రలు నానబెట్టుకుని, ఉడకబెట్టుకుని మీరు గంజిలాగా కానీ లేదంటే దాంతో ఇడ్లీలు కానీ దోశలు కానీ మీరు తినగలిగితే మీకు నొప్పులు, మెడ నొప్పులు, నడు నొప్పులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత కీళ్ళవాతం, మోకాల అరుగుదల, డిస్క్ సమస్యలన్నీ మీకు తగ్గిపోతాయి. కాల్షియం సంబంధించిన వాటి అన్నింటిలో పనిచేస్తాయి. అదేవిధంగా నరాలకు సంబంధించిన పార్కింగ్సన్ ఇలా వణుకుతుంది, దానిలో కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత నొప్పులుండే ఇంకా ఏదన్నా క్రానిక్ డిసీజులు, క్యాన్సర్ కానీ, టీబీ కానీ, ఎయిడ్స్ కానీ, అట్లా ఏదన్నా దీర్ఘకాలిక రోగం ఉన్నప్పుడు అండుకొర్రలు. ఈ అండుకొర్రలు అని కొంచెం కాస్ట్ ఉంటాయి, 250 నుండి 300 ఉండొచ్చు. ఈ అండుకొర్రలు నానబెట్టుకుని మీరు ఉడకబెట్టుకుని తినగలిగితే అలాంటి క్రానిక్ ప్రాబ్లం ఉండి, అదేవిధంగా బొక్కల ప్రాబ్లం, నొప్పులు కూడా ఉన్నప్పుడు అండుకొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత సామలు. మనం సామలు చూసినట్లయితే సామలు మీరు ఇలా చూడొచ్చు. ఈ సామలు ముఖ్యంగా స్త్రీల సమస్య, హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి బాగా పనిచేస్తుంది. స్త్రీలకు ఎవరికన్నా గర్భసంచిలో గడ్డలున్నా, లేకుంటే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఉన్నా, బ్లీడింగ్ ఎక్కువైనా, తక్కువైనా, చెస్ట్ పెయిన్ ఉన్నా, తర్వాత వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా ఆటోమేటిక్గా మీకు ఈ సామలతో తగ్గుతుంది. అదేవిధంగా ఈ మధ్య థైరాయిడ్ మొగోళ్ళకు కూడా వస్తుంది. మొగోళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా వాడచ్చు, అదే మొగోళ్ళకి పోస్టాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సామలు వాడుకోవచ్చు. సామలు ఏదైనా స్త్రీలకు ఒక వరంలాగా పనిచేస్తుందని నా ఉద్దేశం. నా ప్రాక్టీస్లో కూడా కొన్ని వేల మందికి సామలు ఇచ్చిన వాళ్ళకి స్త్రీలకు ఒక అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత అదేవిధంగా అరికలు. అరికలు ఏంటంటే ఇలా చూడొచ్చు అరికలు. ఈ అరికలు మీకు దేనికి బాగా పనిచేస్తాయంటే స్ప్లీన్ సంబంధించి, అంటే మనకి బోన్ మ్యారో, ఎవరికన్నా బాగా జ్వరం వచ్చి ప్యాట్లెట్స్ తక్కువైనా, డెంగ్యూ ఫీవర్ వచ్చినా, తర్వాత రక్తం తక్కువ ఉన్నా, మన సెల్స్లో ఏమన్నా సమస్యలు ఉన్నా వీటికి అరికలు అద్భుతంగా, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకైతే అద్భుతం, కళ్ళ సమస్యలకు కూడా అరికలు అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత ఊదలు. ఊదలు ముఖ్యంగా మన కిడ్నీ సమస్య, ఎవరికైనా కిడ్నీలో స్టోన్ ఉన్నా, తర్వాత బ్లాడర్లో ప్రాబ్లం ఉన్నా, వాపులు బాగున్నా, ఎవరికన్నా కిడ్నీ ఎవరికన్నా ప్రాబ్లం వచ్చి ఖరాబ్ అయితే, ఒక ఎవరికన్నా ఒక 20-30% కిడ్నీ ఖరాబ్ అయినా పర్వాలేదు, ఈ ఊదలు తింటే కొత్త కిడ్నీలు వస్తాయి. వాళ్ళ కిడ్నీ నష్టం జరిగిన వాళ్ళు కూడా కొత్త కిడ్నీలు ఊదల ద్వారా. కాకపోతే ఊదలను ఏం చేయాలంటే ఫర్మెంటేషన్, అంటే ఒక కుండలో వాటిని నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత మురగబెట్టాలి. మురగబెట్టిన తర్వాత ఆ జావ దాగలిగితే మీకు ఆ ఏదైతే కిడ్నీలో ఆ సెల్స్ డ్యామేజ్ అయినాయో వాటిని రీగ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంతోమంది కిడ్నీ సమస్యలు ఉన్నోళ్ళు, ఊదలు తగిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. తర్వాత అదేవిధంగా ఈ చిరుధాన్యాలు, మీరు ఏదైనా చిరుధాన్యాలు మీరు వాడే విధానం, చిరుధాన్యాలు మీరు ఎలా వాడాలంటే, ఏదైనా 5 రకాలు ఉంటాయి మన బాడీలో. పంచభూతాలు 5 ఉంటాయి. తర్వాత మన బాడీలో ఆర్గాన్స్, కిడ్నీ, లివరు, హార్టు, తర్వాత స్ప్లీను, తర్వాత పెరికార్డియం, అలాగా వీటన్నిటికీ మన శరీరంలో ఉన్న 5 ఆర్గాన్స్కి 5 చిరుధాన్యాలలాగా మన 5 ఎలిమెంట్స్, అంటే పంచభూతాలు, మనకి పంచభూతాలను బ్యాలెన్స్ చేయాలంటే చిరుధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటికి మీరు ఇలా ఒకసారి నేను చెప్పిన వాటి స్పెసిఫిక్గా వాడుకుంటూ ఎక్కువ రోజులు, అంటే మామూలుగా ఇప్పుడు స్త్రీల సమస్య ఉందనుకో, సామలు 3 రోజులు వాడండి, మీళ్ళ సామలు, ఊదలు, అరికలు, అండుకూరలు అనేది ఒక్కొక్క రోజు వాడండి.
అదే ఎవరికన్నా కిడ్నీ సమస్య ఉందనుకో, ఆ ఊదలు 3 రోజులు వాడండి. ఒక్కొక్క రోజు మీల్నై వాడుకోండి. ఎవరికైనా నొప్పులు బాగున్నాయనుకో, కూరలు కానీ అండుకూరలు 3 రోజులు వాడు, మీల్నై ఒక్కొక్క రోజు. ఆ విధంగా మీరు సమస్య ఉన్నవారు ఈ ఫుడ్ని ఎక్కువ ఒక రోజు తీసుకుంటూ మీల్నై తీసుకుంటే మన బాడీలో ఉన్న పంచభూతాలు మొత్తం ఇన్బ్యాలెన్స్ ఉన్న బ్యాలెన్స్ అయి మీకు మంచి ఆరోగ్యం అవుతుంది. ఇంకోటి చిరుధాన్యాలు, ఇప్పుడు మన కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ చిరుధాన్యాలు ఎలాగంటే వాటిని నానబెట్టి తర్వాత నీళ్ళలో మంచి నానబెట్టి ఉడకబెట్టి వాటిని వండుకోవాలి. ఎందుకు నానబెట్టాలంటే మనకు ఒక బియ్యంలో అయితే బియ్యంలో మీకు ఫైబర్ అనేది పైన ఉంటుంది కానీ చిరుధాన్యాలలో లోపల ఉంటుంది, నానబెడితేనే అది బయటకు వస్తుంది. కాబట్టి అందుకే ఒక 2 నుండి 4-5 గంటలు నానబెట్టాలి. ఎక్కువ గంటలు మనకు నానబెట్టినా ఏం కాదు. ఆ విధంగా నానబెట్టి ఉడకబెట్టి ఫస్ట్ ఒకటి వీటితోనే ఈ చిరుధాన్యాలు వీటిని రవ్వ అనుకోండి, రవ్వతో పాటు మనం ఏం చేయాలంటే మనం ఇడ్లీలు వేసుకోవటానికి మినప్పప్పు, పొట్టు ఉన్న మినప్పప్పుని ఈ రవ్వతో పొట్టున్న మినప్పప్పు కలుపుకుని మీరు రవ్వని మినప్పప్పుని మీరు కలుపుకుని పొట్టున్నది పొట్టు లేనిది వాడదు రెండు కలుపుకుని ఫస్ట్ ఇడ్లీలు చేసుకోవచ్చు, తర్వాత దోశలు చేసుకోవచ్చు, తర్వాత దీన్ని జావ చేసి తాగొచ్చు. ఆ విధంగా మీరు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవచ్చు. కొందరు లావు ఉన్నోళ్ళు కానీ రోగం ఎక్కువ ఉన్నోళ్ళు 3 సార్లు కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇందులో మీరు వాడేటప్పుడు ఏదన్నా ఉంటే మా కింద నెంబర్లకి మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్కారం.